వికారాబాద్ హౌస్ వైరింగ్ ఎలక్ట్రీషియన్ అసోసియేషన్ కార్యాలయాన్ని మున్సిపల్ చైర్మన్ చిగులపల్లి మంజుల రమేష్ ప్రారంభించారు. వికారాబాద్ పట్టణంలో నూతనంగా ఏర్పాటైన హౌస్ వైరింగ్ ఎలక్ట్రీషియన్ అసోసియేషన్ యూనియన్ కార్యాలయాన్ని స్థానిక మున్సిపల్ చైర్మన్ చిగులపల్లి మంజుల రమేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నూతన బిల్డింగులు నిర్మించాలన్నా, నిర్మించిన బిల్డింగులకు విద్యుత్ సరఫరాలు ఏదైనా అంతరాయం ఏర్పడినా నిత్య జీవితంలో ఎలక్ట్రీషియన్ల పాత్ర ప్రముఖమని అన్నారు. యువతకు స్ఫూర్తి ప్రదాత అయిన స్వామి వివేకానంద జయంతి రోజు కార్యాలయాన్ని ప్రారంభించడం శుభసూచకమని, యూనియన్ సభ్యులు అందరూ కలిసి కలుసుగట్టుగా ఉంటూ సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా ఒక నిర్దిష్ట ధరను నిర్ణయించుకుని భవన నిర్మాణదారులకు నాణ్యమైన సేవలు అందించాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ సంషాద్ బేగం, స్థానిక కౌన్సిలర్ సురేష్, పలువురు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అంటే వికారాబాద్ లో ఇంతవరకు లేదు, ఫస్ట్ టైం మీరందరు కలిసి ఎలక్ట్రీషియన్ అసోసియేషన్ ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే బిల్డింగ్ కడుతున్నా లేదంటే కట్టిన బిల్డింగ్ లకైనా అంటే రోజువారీ జీవితంలో కంపల్సరీ ఎలక్ట్రీషియన్ అవసరం, ఎక్కడైనా ఇక్కడ పడతానే ఉంటుంది మనకి ప్రతి ఒక్కటి. అంటే హైదరాబాద్ లో అయితే అర్బన్ క్లాప్ ఉంది, అందరు అసోసియేషన్స్ అక్కడే అయితే ఉంది, నమోదు చేసుకుని ఆన్లైన్ లో బుకింగ్ అట్లా ఉంటుంది. మన టౌన్స్ కి వచ్చేసరికి అట్లాంటి ఫెసిలిటీస్ లేవు. మీరు ఇలాంటి అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం. అది కూడా స్ఫూర్తి ప్రదాత వివేకానంద స్వామి వివేకానంద జయంతి రోజు, అంటే యూత్ డే అంటాం మనము, ఆ రోజు మీరు ఓపెన్ చేసుకోవడం చాలా శుభదాయకం. అసలు మీ అందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్. మీ అందరూ కూడా జీవితంలో మంచిగా సంపాదించి మీ భార్య బిడ్డలకు సంతోషంగా జీవితం సాగించాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అని నిర్దేశించుకోవడం జరిగింది. మనందరం ప్రతి ఎలక్ట్రీషియన్ కూడా ఈ కొటేషన్ ప్రకారమే రేట్లు వర్క్ చేయాలి. ఇంకోటి ఏడ కొత్త సైడ్ అయినా కూడా కొటేషన్ తీసుకుపోవాలి. ఒక సైడ్కి ఒక కొటేషన్ మాత్రమే వెళ్తుంది, రెండో సైడ్ కావాలంటే మళ్ళీ కొటేషన్ తీసుకుపోవాలి. ప్రతి కొటేషన్కి పేజెస్ తీసుకుపోవాల్సి ఉంటుంది. ఏ సైడ్కి ఆ సైడ్ తీసుకుపోవాలి. ప్రతి ఒక్కరు ఈ రేట్స్ ప్రకారం చేసుకుంటే ప్రతి ఒక్కరు మంచిగా అవుతారు. ఈ తక్కువ చేయకుండా ఈ రేట్ల ప్రకారం చేసుకొని అందరం మంచిగా కావాలని కోరుకుంటున్నాం.